ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మైసస్ ప్రోజర్ యాప్లో ఎలాగైతే మనం ఈ గ్రాస్ ఎక్స్టెన్షన్ నోడ్ అండ్ ఇక్కడ చూసినట్లయితే నోట్ పై ఎక్స్టెన్షన్ గ్రేడియం సెంటనరీ అండ్ అదేవిధంగా డాన్ వాలెటర్ ఇవన్నీ ఇక్కడ మనం వీపీఎన్ సంబంధించిన అంటే మొబైల్ డాటాను ఉపయోగించేసి మైనింగ్ ఇచ్చే ప్రాజెక్ట్స్ నుంచి చేస్తూనే ఉన్నాం అలాంటిదే ఇంకో కొత్త ప్రాజెక్ట్ వచ్చేసింది ఓ ఆసిస్ డాట్ ఏఐ అని సో ఈ ఎక్స్టెన్షన్ యాడ్ చేసి మనం మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా చూసినట్లయితే చూడండి మనకు మేజర్ డ్రాప్ నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది సో మేజర్ టోకెన్ ఎప్పుడు లీస్ట్ అవుతుందని చాలామంది అడుగుతూనే ఉంటారు కదా సో ఇప్పుడు ఓకేక్స్ ఓకేక్స్ నుంచి ఒక అఫిషియల్ ట్వీట్ వచ్చింది సో ఇక్కడ చూసినట్టయితే ఓకేక్స్లో మేజర్ టోకెన్ మేజర్ యూనివర్సిటీ స్పాట్ ట్రేడింగ్ వచ్చేసి సో మనకు నవంబర్ ట్వంటీ ఎయిట్కి ఓపెన్ అవుతుందని చెప్పారు వీళ్ళు ఓకేక్స్ వాళ్ళు సో కాబట్టి నవంబర్ ట్వంటీ ఎయిట్ లోపు టోకెన్ లిస్ట్ అయిపోతుంది అక్కడ టోకెన్ యూనివర్సిటీ అంటే ప్ర మరి ఓకేక్స్ ఇండియాలో అప్లికేషన్ బ్యాన్ ఉంది మరి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ డ్రాప్ లింక్ వచ్చేస్తా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఓఆసీస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ వచ్చేసి నార్మల్గా వెబ్సైట్లో రిజిస్టర్ చేయండి సో మీరు కావాలంటే ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ తోటి కానీ డిస్కార్డ్ తోటి కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించే క్రియేట్ చేయండి సో ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇయర్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి మనం సో ఇక్కడ నుంచి వెరిఫై లింక్ మేము ప్రెస్ చేసి ఇమెల్ఐ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై చేసుకోవాలి ఈమెల్ ఐడి లాగిన్ టు ఓఆర్సీస్ డాష్ వర్డ్ ఇక్కడ ఆప్షన్ పడుతుంది సో ఇక్కడ నుంచి ఓఆర్సిస్ డాష్ బోర్డ్ ఇక్కడ మీరు లాగిన్ చేసుకోవచ్చు మీరు ఏం చేయాలంటే ఈఎల్ఐడి సక్సెస్ఫుల్ వెరిఫై అయిపోతుంది ఇప్పుడు మీరు మైసెస్ బ్రోజర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి ఎక్స్టెన్షన్ లింక్ కూడా మీకు ఇచ్చేస్తా సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఈ మైసెస్ బ్రౌజర్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఓఆర్సీస్ సంబంధించిన ఎక్స్టెన్షన్ లింక్ కూడా ఓపెన్ చేయండి ఓఆర్ఎస్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ యాక్ట్ క్రోమ్ ఆప్షన్ లభిస్తుంది ఇక్కడ క్లిక్ చేసినట్డితే ఇది క్రోమ్లో యాడ్ అయిపోతుంది సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు పైన కార్నర్లో సో ఇక్కడ యాడ్ అయిపోతుంది అండ్ ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ గ్రూమ్ వస్తుంది ఇప్పుడు ఏం చేయకండి ఇక్కడ ఇక్కడ ప్లే చేసినట్లయితే మెనూ మీద ఓ ఆసిస్టార్ట్ ఏఐ అని ఒక ఆప్షన్ అవ్వబడుతుంది సో దీంట్లో ఇప్పుడు సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ చేయండి సో ఇక్కడ నుంచి నేను లాగిన్ చేసి చూపెడుతు చూడండి లాగిన్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ మనం చూడొచ్చు సో ఇక్కడ లెట్స్ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ లభిస్తుంది సో ఇక్కడ కనెక్ట్ టు ఏ ప్రొవైడర్ సో ఇక్కడ ప్రొవైడర్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయమంటున్నారు సో ప్రొవైడర్ నేమ్ వచ్చేసి మీరు ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు సో డెస్క్ టాప్ గేమింగ్ పీసీ సో ఏదైతే మీకు ఇక్కడ మొబైల్ ఉందో ఆ డాటా ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ ఇచ్చేయండి సో నార్మల్గా నేను నా యొక్క ఛానల్ నేను ఎంటర్ చేస్తున్నా సో ఒకవేళ అది ఇచ్చేసి కనెక్ట్ చేసినట్డితే సక్సెస్ఫుల్ కనెక్ట్ అయిపోతుంది సో ఇక్కడ మీకు అది అవసరం లేదు ప్రొవైడర్ నేమ్ ఏదైనా ఇచ్చేవచ్చు సో ఇక్కడ ప్రొవైడర్ డాష్ బోర్డ్ ఇక్కడ ప్రెస్ చేసినట్డితే సో ఇక్కడ నుంచి మనకు క్రెడిట్ ఎర్నింగ్స్ ఇవన్నీ చూపెడుతుంటుంది సో మీరు సింపుల్గా లైన్స్ మేము ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రెడిట్స్ అండ్ ఇక్కడ స్టాట్స్ ఇవన్నీ అవపడుతున్నాయి సో దీంట్లో వెళ్ళిపోదాం సో వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో మనకు చూడండి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వెరిఫికేషన్స్ ఉన్నాయి వెరిఫికేషన్లు ఏంటంటే ఫోర్ వెరిఫికేషన్స్ ఇచ్చారు వీళ్ళు సో ఒకటి అప్డేట్ యువర్ రిఫరల్ కోడ్ ప్రిఫరల్ కోడ్ మీరు అప్డేట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఆల్రెడ్రెడీ మనం వెరిఫై చేసాం కాదు స్టాటస్ చెక్ చేసినట్టు ఈమెయిడీ స్టాటస్ సక్స్ఫుల్గా వెరిఫై అయిపోతుంది ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ అదేవిధంగా మీకు డిస్కార్డ్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ఉంటే వాటిని కూడా క్లైమ్ చేయండి దీనికి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ క్రెడిట్స్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి ట్విట్టర్ అకౌంట్ మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం లాగిన్ చేసుకోవాలి ఇక్కడ రాబడుతుంది మనకు హండ్రెడ్ క్రెడిట్స్ ఇక్కడ యాడ్ అయిపోయినాయి అన్నట్టు సో ఇప్పుడు ఈ టాస్క్ నుంచి చేసి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిఫరల్స్ ఆప్షన్లో వెళ్తున్నా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లభిస్తుంది సో రిఫరల్ ఆప్షన్లో వెళ్ళేసి ఇక్కడ ఏ ఏ స్లాష్ ఏ కాడ ఉంది కదా అక్కడ వరకు తీసేసి చేయండి మీ యొక్క కావాల్సిన రిఫరల్ కోడ్ మీరు నార్మల్గానే ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా దీన్ని సేవ్ చేయండి అయిపోతుంది సో ఇక్కడ నుంచి కాపీ బటన్ ప్రెస్ చేసి ఈ రిఫరల్ కోడ్ని మీరు కాపీ చేసేయండి తర్వాత మనకి ఇక్కడ క్రెడిట్స్ ఆప్షన్లో వెళ్ళేసి టాస్క్ వెరిఫై అయింది ఎలా చూసుకోండి సో మనకి ఇక్కడ వెరిఫికేషన్స్లో వెళ్ళిపోతున్నా ఇక్కడ అప్డేట్ యువర్ రిఫరల్ కూడా వెరిఫై స్టార్టర్స్ మీద ప్రెస్ చేసినట్టు ఈ సక్సెస్ఫుల్ టాస్క్ అయిపోయింది అండ్ ఇక్కడ ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ క్లిక్ చేసినట్టు ఇది రీడైరెక్ట్ కావట్లేదు సో దీనికోసం మీరు ఈ త్రీ లైన్స్ మేము వచ్చేసిన తర్వాత సెక్యూరిటీ ఆప్షన్లో వచ్చేయండి సెక్యూరిటీ ఆప్షన్లో మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ట్విట్టర్ అకౌంట్ డిస్కార్డ్ అకౌంట్ ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ లభిస్తుండే సో ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ట్విట్టర్ అకౌంట్ని డిస్కార్డ్ అకౌంట్ని కనెక్ట్ చేసేయండి ఇక్కడ నుంచి ఆథరైజ్ యాప్ మీ ప్రేజ్ చేయమంటుంది సో చేసేయండి టెక్స్లో ఇక్కడ నుంచి లింక్ అయిపోతుంది ఇక్కడ నుంచి బ్యాక్ చేసి మళ్ళీ డిస్కార్డ్ అకౌంట్ కూడా బైండ్ చేయండి సో ఇక్కడ నుంచి కిందన స్క్రోల్ చేసి ఆథరైజ్ మేము ప్రెస్ చేసి డిస్కార్డ్ అకౌంట్ని కూడా ఇక్కడ ఆథరైజ్ చేయండి అయిపోతుంది ఇక్కడ నుంచి మన ఒక ట్విట్టర్ అకౌంట్ డిస్కార్డ్ అకౌంట్ ఇవన్నీ అయిపోయినాయి గూగుల్ యాపిల్ ఇవన్నీ అవసరం లేదు సో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి అకౌంట్ ఆప్షన్లో వచ్చేయండి సో అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సీజన్స్ ఉన్నాయి సీజన్స్లో ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ క్రోమ్ డివైస్ ఇక్కడ యాక్టివేట్ కూడా చూపెడుతుంది అండ్ ఒకసారి మళ్ళీ ఒకసారి నేను ఓపెన్ చేసుకుంటున్నా ఓఆర్సిస్ డాట్ ఏఐ సో దీనిలో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి క్రెడిట్స్ ఏంటి ఇక్కడ అవపడుతుంది అండ్ ఇక్కడ నుంచి యాక్టివ్ ఇక్కడ పడుతుంది నెట్వర్క్ ఇక్కడ మనకు థర్టీ పర్సెంట్ ఇక్కడ నెట్వర్క్ పర్సెంటేజ్ చూపడుతుంది మొబైల్ డేటా యూజ్ చేస్తే ఎక్కువ ఇక్కడ మైనింగ్ లభిస్తుంది వ్యూ డాష్ బోర్డ్ ఆప్షన్లో వెళ్ళేసి సో టోటల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోండి ఒకసారి టోటల్ ఎర్నింగ్ హిస్టరీ ఇవన్నీ చూపెడుతుంది అన్నట్టు ఈరోజు మీరు ఏం చేసిన అన్నీ టుమారో ఇక్కడ అప్డేట్ అయిపోతాయి అండ్ ఇక్కడ నుంచి వెరిఫికేషన్స్లో మన యొక్క క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ వెరిఫై చేశాం కాబట్టి సో అన్నీ మనకు క్రెడిట్ అయిపోతాయి అన్నట్టు ఈజీగా అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్స్లో వెళ్ళేసి మిగతా వీళ్ళ ట్విట్టర్ ఒక ఫాలో చేయడం సో ఇవి ఈజీగానే ఉంటాయి సో మీరు ఆల్రెడీ ట్విట్టర్ బయన్ చేశారు కాబట్టి రీడైరెక్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడి నుంచి ఒక ట్విట్టర్ పేజ్లో ఫాలో చేయమంటారు చేసేయండి ఇక్కడ నుంచి సో పేజ్ ఇక్కడ ఓ డాట్ ఏఐ ఇక్కడ ఫాలో చేయండి ఫాలో చేసిన తర్వాత ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఫాలోవర్స్ ఉన్నారు సో ఈ విధంగా సో ఇన్స్టల్ స్టేజ్లో ఉంది కాబట్టి సో చూద్దాం ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది ప్రాజెక్టు ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఈ పాయింట్స్ కూడా మీరు వెరిఫై స్టార్టర్స్ మీద ప్లే చేసి క్లైమ్ చేస్తూ ఉండండి సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది సేమ్ ఇక్కడ మీరు ఇంత ముందు గ్రాస్లో కానీ నాట్ పేలో కానీ గ్రేడియంట్లో కానీ డాన్ వాలిడేటర్ దీంతోపాటు వాసెస్ స్టార్ట్ అయ్యాయి కూడా చూసుకోండి అండ్ దీంట్లో కూడా కొన్ని సీజన్స్ నడుస్తాయి ప్రజెంట్ అయితే ఇన్స్టాల్ స్టేజ్లో ఉంది అండ్ అదేవిధంగా మేజర్ టెలిగ్రామ్ బాట్ మీ అందరికి తెలుసు దీంట్లో డైలీ వచ్చేసి పజిల్స్ ఇవన్నీ మనం చేస్తున్నాం సాల్వ్ అండ్ ఇక్కడ ఓకే ఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి అఫిషియల్గా పోస్ట్ కూడా వచ్చేసింది కాబట్టి సో ఇక్కడ మీరు నవంబర్ ట్వంటీ ఎయిట్కి రెడీ అయిపోండి టోకన్ లిస్ట్ అయిపోతుంది బట్ ఇక్కడ ఎంత అమౌంట్ మనకు ప్రాఫిట్ వస్తుందో ఇప్పుడే మనం చెప్పలేము మీ ప్రాఫిట్ వచ్చేసి మీకు సో ఇక్కడ చూడండి నా యొక్క ర్యాంక్ వచ్చేసి త్రీ మిలియన్ ఉంది చూసుకోవచ్చు చాలా ఎక్కువ ర్యాంక్ ఇది ఎందుకంటే ఎంత యూజర్ బేస్ దీంట్లో వర్క్ చేస్తుంది ఒక్కొక్కరు ఐదు ఆరు పది అకౌంట్ తో చేస్తున్నారు డైలీ యాక్టివ్లో ఉండేసి ఎర్న్ చేస్తున్నారు సో ఇయర్ బ్యాలెన్స్ వచ్చేసి నాకు వన్ బిలియన్ ఉంది సో రియల్ అకౌంట్ ఇది మళ్ళీ కంగారు పడకండి సో టోటల్ రిఫరెన్స్ కూడా నాకు ఎన్ని ఉన్నాయో కూడా చూపెడతాం మీకు సో ఇక్కడ చూపెడతాం మాత్రానికి సో ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ రిఫర్స్ ఇక్కడ ఉన్నాయి నాకు ప్రజెంట్ అయితే సో అయినా కూడా ఇక్కడ న్యాచురల్గా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి డ్రాప్ లభించబోతుంది మిగతా దీనిలో ఇన్వెస్ట్మెంట్ అడ్డుతూ మాత్రం ఎవరు చేయకండి న్యాచురల్గా టాస్క్ పర్ఫామ్ చేసి ఇక్కడ ఏం చేసిన అమౌంట్ని నిద్ర పెట్టుకోండి ఏ యాప్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి అంటే వన్ టన్ కైనో జీరో పాయింట్ ఫైవ్ టన్ కైనా అంటే ఇక్కడ జీరో పాయింట్ టన్ జీరో పాయింట్ ఫైవ్ టన్ కైన వరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఏ డ్రాప్ లభిస్తే అంతకన్నా కాస్త ఎక్కువనే లభిస్తుంది అంటే మీరు స్టార్టింగ్ ఇన్స్టాల్స్ స్టేజ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి దీంట్లో వర్క్ చేశారు కాబట్టి అంత మాత్రం కూడా కొంచెం ఫీజ్ అంటే మనం పెట్టవచ్చు మరి ఎంతకంటే మీరు మధ్యలోనే జాయిన్ అయ్యారు అసలు ఏ డ్రాప్ మనకు ఫైవ్ హండ్రెడ్ కూడా అంటే కొన్ని కొన్ని డ్రాప్స్ అలానే ఉంటాయి అన్నట్టు సో అప్పుడు మనం టన్ కైన్ ఇన్వెస్ట్ పెట్టింది కూడా లాస్ అయిపోతాం అందుకే ఎయిర్ డ్రాప్ ఏదైనా కూడా మంచిగా మీరు స్టార్టింగ్ నుంచి వర్క్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నప్పుడు జీరో పాయింట్ ఫైవ్ టన్ వర్క్ అయితే పెట్టుకోవచ్చు మిగతా అసలు రికమెండ్ కూడా చేయండి నేను సో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ట్రై చేయాలని బట్ ఏంటంటే ఇక్కడ ప్రీమియం మెంబర్షిప్ అలాంటి చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎక్కువ క్యాన్స్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఒక మ్యాటర్ ఉంటుంది సో చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో మనకి ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వెయిట్ చేద్దాం ఇవ్వని తరగరకు ముంచేద్దాం ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ తింటే అంతర్శాలు హ్యావ్ నెనిస్టేస్ ఇం